రేవంత్ రెడ్డి కేబినెట్ కొలువు తీరింది. గురువారం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. తనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరికీ ఆ తరువాత గంటల వ్యవధిలోనే శాఖలు కేటాయించారు. మరి ఎవరెవరికి ఏ శాఖ కేటాయించారో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ అప్పగించారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, శ్రీధర్ బాబుకి ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్, కొండా సురేఖ ఉమెన్ వెల్ఫేర్, పొన్నం ప్రభాకర్ బీసీ వెల్ఫేర్, దామోదర రాజనరసింహ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే చూపల్లి కృష్ణారావు సివిల్ సప్లై, ధనసరి అనసూయ అంటే సీతక్కకి ట్రైబల్ వెల్ఫేర్, తుమ్మల నాగేశ్వరరావు రోడ్స్ అండ్ బిల్డింగ్స్, గడ్డం ప్రసాద్ కుమార్ కి స్పీకర్ శాఖ అప్పగించారు. రేవంత్ రెడ్డి కేబినెట్ కొలువు తీరింది. గురువారం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. తనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరికీ ఆ తరువాత గంటల వ్యవధిలోనే శాఖలు కేటాయించారు. మరి ఎవరెవరికి ఏ శాఖ కేటాయించారో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ అప్పగించారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, శ్రీధర్ బాబుకి ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్, కొండా సురేఖ ఉమెన్ వెల్ఫేర్, పొన్నం ప్రభాకర్ బీసీ వెల్ఫేర్, దామోదర రాజనరసింహ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే చూపల్లి కృష్ణారావు సివిల్ సప్లై, ధనసరి అనసూయ అంటే సీతక్కకి ట్రైబల్ వెల్ఫేర్, తుమ్మల నాగేశ్వరరావు రోడ్స్ అండ్ బిల్డింగ్స్, గడ్డం ప్రసాద్ కుమార్ కి స్పీకర్ శాఖ అప్పగించారు.